హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ బ్యాక్ సైడ్ కనబడే సోల్జర్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్ లక్ష్మణ్, దేవరకొండ కర్నూలు డిస్టిక్కి సంబంధించిన ఈ లక్ష్మణ్కి మొన్న వాళ్ళ మదర్కి హెల్త్ బాగోకపోతే మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకోవడానికని తను బయటికి వెళ్ళడం జరిగింది. ఇదే లాక్డౌన్ బేస్లో తీసుకొని అక్కడికి ఎస్ఐ మారుతి అనే ఎస్ఐ ఇదే లాక్డౌన్ బేస్ని ఉపయోగించుకొని తనని విపరీతంగా కొట్టడం జరిగింది. మీరే చూడండి, జమ్మూ కాశ్మీర్లో తను జాబ్ చేస్తున్నాడు, దేశం కోసం సేవ చేస్తున్నాడు, ఈ రకంగా అదొక పేరు తీసుకొని ఈ రకంగా కొట్టడం ఎంత బట్టు కరెక్ట్? ఇది ఇమ్మీడియట్లీ మీరు షేర్ చేయండి. ఒక సోల్జర్, దేశానికి సేవ చేయడానికి వెళ్ళే సోల్జర్ని ఇదే రకంగా ఛాన్స్ దొరికిందని కొట్టిన ఎస్ఐ సస్పెండ్ అవ్వాలి. ఇమ్మీడియట్లీగా ప్రతి ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు సస్పెండ్ అయిందాక ఇది షేర్ చేయండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇది వైరల్ అయ్యేటట్టు మీరు అందరూ సెర్చ్ చేయాలి. దేశం కోసం జవాన్ ఈ రకంగా దెబ్బలు తినడానికైతే లీవ్లో రాలేదు, గవర్నమెంట్ వద్దంటేనే ఇక్కడ ఉన్నాడు. జై హింద్. ఆ తర్వాత అక్కడ ఒక ఛార్జ్ షీట్ అవుతుంది, అక్కడ వాడిని పిలిపించి ఎంక్వైరీ చేస్తారు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. అక్కడ మీరెవరండి డైరెక్ట్గా అతని మీద అటాక్ చేసి కొట్టడానికి? ఒకవేళ అతని ప్రాణాలు పోయి ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నువ్వు పోషిస్తావారా ఎస్ఐ? ఇడియట్, మీకులాగా లంచాలు తీసుకొని వెనక కోట్ల కోట్లు దాచుకోలేదు వాడు, పేద కుటుంబం వాడు. బ్లడీ కానిస్టేబుల్స్, ఎంత ధైర్యం ఉంటే ఒక సోల్జర్ మీద చేయి చేసుకుంటారు బే? సరిగ్గా ఇలాంటి పదాలే యూజ్ చేశారు మీ పోలీసు వాళ్ళు కూడా. అంటే అధికారం ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు, సెక్షన్ 144 విధించారు. అసలు సెక్షన్ 144లో మీకు ఇచ్చిన పరిధులు ఏంటో మీకు తెలుసారా? ఇంటి దగ్గర ఉన్న అమ్మ చెల్లి అక్క తమ్ముడిని తిట్టడామా? మీకు లేరారా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు? మీ బిడ్డలు లేరారా ఇంట్లో? వాళ్ళతోటి మేమేం చేస్తాం? మేమేమైనా చేసాము వచ్చి ఎందుకు తిడతారు అమ్మ నాబ్బని? సిగ్గు శరం ఉందారా మీకు? మొత్తం రిపోర్ట్ రాశాను, రిపోర్ట్ రాశాను. ఇట్ విల్ బి సెండ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ పిఎం రాజ్నాథ్ సింగ్ అండ్ అమిత్ షా డెఫినెట్లీ. విత్ ఎవిడెన్సెస్ అండ్ సిడి కూడా చేసి పెట్టాను మీరు చేసినటువంటి యదవ పనులు. ఏమనుకుంటున్నారా ఆర్మీ వాళ్ళు అంటే చాలా ఈజీగా తీసుకున్నారు, లైట్ తీసుకుంటున్నారా? చండాలమైన బూతులు తిట్టడం, ఎవడరా మీకు అధికారం ఇచ్చారు బూతులు తిట్టమని? కొట్టమని ఎవడన్నా అధికారం ఇచ్చాడా? డిసిప్లిన్గా ఉంటున్న సోల్జర్ని, డిసిప్లిన్గా వెళ్ళి వస్తున్న సోల్జర్ని కొట్టడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చారు? అసలు సోల్జర్ మీద మీరు చేసుకోవడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చాడు? మీ పోలీస్ డిపార్ట్మెంట్కి అధికారం ఉందా? అటువంటి ప్రోటోకాల్స్ ఏమన్నా ఉన్నాయా? నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకొని ఎస్ఐ అయ్యావా, లేకపోతే ఏమన్నా ఎక్కడన్నా వంగబడయ్యావారా? నీకు ప్రమోషన్ ఇచ్చింది ఎవడరా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.